బోయినపల్లిలో పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మొండి విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. బోయినపల్లి మండల కేంద్రంలో పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మొండి విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాల పుణ్యమా అని సామాన్య ప్రజానీకం బ్రతికే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, అక్కనపల్లి రాజయ్య, కుర్మ రాజేష్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటారు కదా, మరి ఈ దేశంలో కూడా ఈ పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు మీ కంటికి కనబడతలేదని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇలా సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఇలా పేదవాడి నటి విరిచే విధంగా ఎటు చూసిన అడ్డగోలు ధరలు పెంచుకుంటూ ఇలా కేవలం కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేస్తున్న ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజులలో ఈ ప్రజలంతా ఏకమై దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా పాతరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఇలా కేసీఆర్ గారు మరి ఇలా భూములు అమ్మకం పెడుతుండు, మరి రాబోయే తరాలకి ఈ ప్రభుత్వాలు ఏం ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఉచిత పథకాల వల్ల మనం లాభం పడుతున్నామా, అభివృద్ధి చెందుతున్నామా, ఇంకా కిందికి పోతున్నావా అని చెప్పి మనం ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా గమనించాలి ప్రజలారా, ఈ ఉచిత పథకాల పేరిటిన మేము పెడుతున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పి ఇలా గొప్పలు చెప్పుకుంటారు కదా, ఈ చేత ఇచ్చి ఈ చేత చెప్పి గుంజుకునే పరిస్థితులు ఇలా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం ఈ రాష్ట్ర ప్రజానీకం మేల్కొని రానున్న రోజులలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికైనా, రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా బుద్ధి తెప్పవలసిన అవసరం ఉన్నది. రానున్న రోజులలో ఈ సిపిఎం పార్టీకి బలోపేతం చేసి ఈ యువకులు కూడా ఒక ఆలోచన గచ్చి సిపిఎం పార్టీని బలోపేతం చేసి ఈ సిపిఎం పార్టీలో కూడా రావాలని చెప్పి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పి బూర్జో పార్టీలో పాత్ర పెట్టి సిపిఎం పార్టీలో కూడా రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.